नमस्ते वेलकम टू केटीवी जेली लिकर स्काम लो ईडी दाखिल चेसिन मूडो चार्जीशीट संचलनंगा मारिंदे डॉक्युमेंट्लु पत्रालु वाट्सएप चाट्लु ईमेल्स पत्रालनु कूडा ईडी कोर्टुकु समर्पिंचिंदे दींतो इतर चार्जीशीट्ल कन्ना ఈ చార్జీ షీటు మరింత బలంగా కనిపిస్తున్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ, కవిత, శరత్పై కొత్త అభియోగాలు చేర్చింది. హవాలా ముడుపులు, భూముల కొనుగోళ్లపై ఈడీ ప్రస్తావన చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన అభియోగాలు మోపింది ఈడీ. 100 కోట్ల రూపాయల ముడుపులపై ఆధారాలు దొరికాయంటోంది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్ళై ద్వారా భూములు కొన్నారని, కొనుగోళ్ల లావాదేవీలు పిళ్ళై అకౌంట్ నుంచే జరగాయంటోంది ఈడీ. జెల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన లాభాలతో కవిత హైదరాబాద్లో 3 చోట్ల భూములు కొనుగోలు చేశారని, అది కూడా రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని ఈడీ తెలిపింది. ఈడీ చార్జిషీట్లో కవితతో పాటు భర్త అనిల్ కుమార్ పేరును కూడా చేర్చింది. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవితకు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి సహకరించారని తెలిచారు. ఫీనిక్స్ కంపెనీలో ఇప్పటికే పలుమార్లు ఐటీ సోదాలు జరిగాయి. మూడో చార్జిషీట్లో సంచలన అభియోగాలతో పాటు ఆధారాలను కూడా జత చేసింది ఈడీ. సూత్రధారులు, పాత్రధారులు మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ ను, ఈమెయిల్స్ ను అందజేసింది. చార్జిషీట్కు కొత్త అభియోగాలు నమోదు చేస్తూ కలకలం రేపుతోంది ఈడీ. కవిత ఏ భూములు కొన్నారు, ఎక్కడ కొన్నారు, డబ్బులు ఎలా వచ్చాయో అన్ని వివరాలు ఈడీ బయటకు తీసింది. ఇవన్నీ కవిత ఇచ్చిన ఫోన్లో ఉండే సమాచారం ఆధారంగానే బయటకు వచ్చాయని చెప్పడానికి లేదంటున్నారు. అసలు ఆమె నమ్ముకున్న బుచ్చిబాబు, పిల్లయ్య ఇద్దరూ ఈడీకి వివరాలు చెప్పడం వల్లనే సాధ్యమైందని అంచనా వేస్తున్నారు. 3 రోజుల క్రిందట ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్గా మారాడన్న ప్రచారం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంపీ కవితకు పర్సనల్ ఆడిటర్గా పనిచేయడమే కాకుండా సౌత్ లాబీ తరపున మొత్తం ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టారు హైదరాబాద్కు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్క దినేష్ అరోరా మాత్రమే అప్రూవర్గా మారారు. ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్గా మారితే ఎంపీ కవిత మరిన్ని కష్టాల్లో కూరుకున్నట్లే. డబ్బుల ట్రాన్స్ఫర్ గుట్లన్నీ ఆయన చెబితే కేసు మొత్తం వీడిపోతుంది. నగదు లావాదేవీలు జరిగాయని తేలితే కేసును త్వరగా ముగిస్తారు. ఇప్పుడు ఆర్థిక లావాదేవీల విషయాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. బుచ్చిబాబు అప్రూవర్గా మారితే ఈ విషయాన్ని కోర్టుకు చెప్పాలి, కానీ ఇంకా ఈడీ కోర్టుకు చెప్పలేదు. అప్రూవర్గా మారుతున్నట్లుగా బుచ్చిబాబు పిటిషన్ వేస్తాడో లేదో కానీ ఆయన కవిత ఆర్థిక వ్యవహారాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆధారాలు, ముడుపులు, పెట్టుబడులు, భూముల గురించి మొత్తం బయట పెట్టేసినట్లుగా ఈడీ తాజా చార్జ్షీట్లో స్పష్టమైంది. ఓ ఆడిటర్ చెప్పారంటే దానికి ఇక తిరుగులేనట్లే భావించవచ్చు. దానికి తగ్గ ఆధారాలుంటాయి. ఇక కవిత తన పేరును బినామీగా పెట్టుకున్నట్లుగా చెప్తున్న అరుణ్ రామచంద్ర పిల్లై పూర్తిగా చేతులెత్తేశారు. తన పేరు మీద నడుస్తున్నా అది తనది కాదని, కవితదేనని ఆయన ఎప్పుడో చెప్పేశారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని మరో పిటిషన్ వేశారు. కానీ మరీ పిల్ల చేష్టల్లాగా ఉందన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది. ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన 3వ చార్జ్షీట్ దాఖలు తర్వాత బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. అరెస్ట్ కాకుండా కవిత ఇప్పటికే తప్పించుకున్నారు. కాలు ఫ్రాక్చర్ పేరుతో గత 20 రోజులుగా ఆమె బయట కనిపించడం లేదు. ఈ మధ్యలో సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై త్వరగా విచారణ జరపాలని ఓసారి మెన్షన్ చేయించారు. మహిళల్ని ఆఫీస్కు పిలిపించి ప్రశ్నించకూడదని, ఇంటికే వచ్చి ప్రశ్నించాలని కోరడంతో పాటు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను ప్రత్యేక సిట్తో దర్యాప్తు చేయించాలని ఆ పిటిషన్లో కవిత కోరారు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందో లేదో స్పష్టత లేదు. ఇప్పుడు కవిత తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ఈడీ పక్కాగా సాక్ష్యాలు సేకరించినట్టు తాజా చార్జిషీటు ద్వారా స్పష్టమైంది. అంతకంటే ముఖ్యంగా బుచ్చిబాబు, పిళ్ళై అసలు విషయాలు చెప్పడంతోనే కవితకు తప్పించుకోలేనన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ వాట్సాప్ చాట్లు రిలీజ్ చేసినప్పుడు తీవ్రంగా ఖండించిన కవిత ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మాత్రం స్పందించలేదు. న్యాయవర్గాలతో ఆమె విస్తృత సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కేజీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.